ప్రపంచాన్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్కు ఒక సాధారణ వ్యక్తి వనమూలికలతో ఒక ఔషధాన్ని, దివ్య ఔషధాన్ని అయితే తయారు చేయడం జరిగింది. కృష్ణపట్నం కరోనా మందు అని కూడా దానిని పిలవడం జరిగింది. కోవిడ్ రోగుల పాలిట దివ్య ఔషధం కరోనా రాని వారికి కూడా వైరస్ సోకకుండా అడ్డుకునే బ్రహ్మాస్త్రం. కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తున్న వేళ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఈ మందుపై చాలామందిలో ఏదో తెలియని ఆశ. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చికిత్స కూడా దుర్లభంగా మారింది. ఆక్సిజన్ అందక అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలో నివసిస్తున్నటువంటి ఆనంద్ కృష్ణపట్నం ఆయుర్వేద మందు అనే ఒక దానిని స్థాపించాడు. కరోనాకు బాగా పనిచేస్తుందనే ప్రచారం కూడా జరిగింది. దీంతో వేల సంఖ్యలో జనం ఇక్కడికి తరలి వస్తున్నారు. అసలు ఈ సాధారణ వ్యక్తి అయినటువంటి ఆనంద్ ఎవరు తెలుసుకుందాం. ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకి చెందిన ఆనంద్ డిగ్రీ వరకు చదువుకోవడం అయితే జరిగింది. ఆయనకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతపై మక్కువ ఎక్కువ. భగవాన్ శ్రీ వెంకటస్వామి శిష్యుడు, గురువయ్య స్వామి దగ్గర శిష్యరికం కూడా చేశాడు. ఆ సమయంలో ఆయుర్వేద మందులపై పట్టు సాధించారు. ఆయుర్వేదంలో తనకున్న అనుభవంతో పాటు పలువురు మేధావుల దగ్గర సలహాలు కూడా తీసుకోవడం అయితే జరిగింది. కరోనాను కట్టడి చేసే మందును తయారు చేసి ముందుగా కృష్ణపట్నం గ్రామ ప్రజలకు కూడా ఆయన అందించడం జరిగింది. కృష్ణపట్నంలో కరోనా మందు తయారీదారుడు పేరు బొరిగి ఆనందయ్య. ఈ కుటుంబం వంశపర్యపర్యంగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది శ్రీరామనవమి నుంచి ఆనందయ్య కరోనాకు మందు పంపిణీ చేస్తున్నాడు. దీనికోసం మొదట్లో పదుల సంఖ్యలో జనం వచ్చేవారు. ఇప్పుడు అది రోజుకు 4000 నుంచి 5000కు చేరింది. ఇప్పుడు అయితే ఇంకా ఎక్కువగా జనాలు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆనందయ్య ప్రభంజనం కొనసాగుతుంది. అదేవిధంగా తన ఎలాంటి పైసలు ఆశించకుండా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తానని కూడా తెలియజేయడం అయితే జరిగింది. కృష్ణపట్నంలో కరోనా నియంత్రణకు ఆనందయ్య ఇస్తున్న మందు నమూనాలను సేకరించి హైదరాబాద్లో గుర్తింపు పొందిన ల్యాబొరేటరీలో పరీక్ష చేయించినట్టు ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములు ఓ ప్రకటనలో కూడా తెలియజేయడం అయితే జరిగింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ మందులో ఉన్న పదార్థాలు మోతాదుకు లోబడి ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తి స్థాయి ల్యాబ్ ఫలితాలు రావడానికి వారం రోజులు పడుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది. మందులో వినియోగించే దినుసులో ఇవి: అల్లము, తాటి బెల్లము, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్ట, లవంగాలు, వేపాకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఊసిరి, కొండ పల్లేరు, బుడ్డ బుడస ఆకులు, పిప్పింట ఆకులు, తెల్ల జిల్లేడు పూల మొగ్గలు, ముళ్ళ వంకాయలు. అయితే ఆనందయ్య గారు 5 రకాల మందుల తయారీల గురించి కూడా వివరించడం జరిగింది. ఊపిరితిత్తుల కోసం ఈ మందు పాజిటివ్ ఉన్నవారు, లేనివారు వాడవచ్చు. దీన్ని వాడితే ఊపిరితిత్తులు శుభ్రమై శక్తి పుంజుకుంటాయి. తెల్ల జిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవదార దంగి, ఆడ మగ 5 వంతులు, నల్ల జీలకర్ర, పట్ట, పసుపు, తోకమిరియాలు, పచ్చకర్పూరం, పిరంగి చెక్క అన్నింటిని కలిపి పొడి చేసి తేనెలో 4 గంటల పాటు ఉడికించాలి. పాజిటివ్ రోగులకు దీన్ని రోజుకు 2 సార్లు చొప్పున 3 రోజులు ఇవ్వాలి. కరోనా సోకని వారు 1 రోజు వాడితే చాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకొకటి, పాజిటివ్ రోగుల కోసమైనట్లయితే పుప్పింట ఆకు, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్ట, పసుపు, పిప్పిల్ల చెక్క, జాజికాయ, తేనె మిక్సీలో వేసి పొడి చేయాలి. దాన్ని తేనెలో 4 గంటల పాటు ఉడికించాలి. దీన్ని కరోనా రోగులకు భోజనంతో పాటు ఒకసారి చొప్పున 2 రోజులు ఇవ్వాలి. మూడవదాన్ని తీసుకున్నట్లయితే పాజిటివ్ రోగుల కోసం నేల ఊసిరి, గుంటగరగరాకు, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్ట, పసుపు, పిప్పిల్ల చెక్క, జాజికాయ, తేనె కలిపి పొడి చేసి 4 గంటల పాటు తేనెలో ఉడికించాలి.
పాజిటివ్ రోగులకు పైన తెలిపిన 2 మందులను ఇచ్చిన 4 రోజుల తరువాత ఒకసారి చొప్పున 2 రోజులు ఇవ్వాలి. పాజిటివ్ రోగుల కోసం మళ్ళీ ఇంకొకటి ఇవ్వడం అయితే జరిగింది. పెద్ద పల్లేరుకాయ, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్ట, పసుపు, పిప్పిళ్ళ చెక్క, జాజికాయ, తేనె అన్నీ కలిపి పొడి చేసిన మిశ్రమాన్ని తేనెలో 4 గంటలు ఉడికించాలి. రోజుకు ఒకసారి చొప్పున 2 రోజులు వాడాలి. పాజిటివ్ రోగుల కోసం అయితే మరొకటి కూడా చెప్పడం అయితే జరిగింది. కరోనాకు ఆయుర్వేద మందు అందుబాటులోకి రావడం కరోనా రోగులకు ఉపశమనాన్ని కలిగిస్తుందని కూడా, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ కృష్ణపట్నంలో వైద్యుడు కనిపెట్టిన ఆయుర్వేద మందు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వైద్యుడు ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద కరోనా మందుపై లోకయుక్త విచారణకు ఆదేశించగా ఎలాంటి అభ్యంతరాలు లేవని జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. ఆయుర్వేద మందు తయారీ, ఆ మందు వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్పై కలెక్టర్ నివేదిక ఇచ్చారు. ఈ మందు వాడిన ప్రజలు ఆక్సిజన్ స్థాయి పెరిగినట్టు చెప్పారని, ప్రతి ఒక్కరూ ఆయుర్వేద మందుపై పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ మందు వల్ల ఇప్పటి వరకు ఎవరూ ఎలాంటి ఇబ్బంది పడలేదని, ఇక్కడి వచ్చిన రోగులు మందు తీసుకున్న తర్వాత కోలుకున్నారని నివేదికలో కూడా తెలియజేయడం జరిగింది. ఈ మందు చాలా మంచిగా పనిచేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్కసారి వికటించడం అయితే జరగదు. చాలామంది ఈ యొక్క ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వికటించి చనిపోతున్నారు. వాళ్ళ మీద కేసులు ఉండవు, కానీ ఒక సాధారణ వ్యక్తి ఇంత మంచి మందును తయారు చేస్తే తనపై ఏదో ఒకటి బ్రహ్మాస్త్రాన్ని అయితే వదలడానికైతే చేయడం అయితే జరుగుతున్నాయి. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వారిని ఎదుర్కోవడం అయితే ఆనందయ్య గారు చేయాలి. అదేవిధంగా మనం అతనికి సపోర్ట్గా ఉండడం కూడా చేయాల్సిన అవసరం ఈ సమయంలో ఉంది. ఎందుకంటే ఈ యొక్క పేద ప్రజలను చూసి డబ్బులను కాజేయడానికి కార్పొరేట్ హాస్పిటళ్ళు దయ్యాల్లాగా చూడడం అయితే జరుగుతుంది. లక్షలు ఖర్చు పెట్టడం మన స్తోమత లేదు కాబట్టి ఆనందయ్య గారికి మనం అందరం సపోర్ట్ చేద్దాం.